తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తాండూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బస్వరాజ్, ఉత్తమ్ చంద్, ఎంఏ అలీం, రవికుమార్, ప్రభాకర్ గౌడ్, షుకూర్, నగేష్, అశోక్ తదితరులు ఉన్నారు. నాయక జయ భారత వాక్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ నారిల ఉత్కల వంద విందే హిమాచల యమున గంగా కూచల జలగిత రంగ తవ శుభ నామే జాయే తవ శుభాశిష మాయే గాయే తవ జయ గాత జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ జయ అఖండ భారత్ కి జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఇక ఫోటోస్ కాదు ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అంటే విమోచన దినోత్సవం కాదు, ఇది గిరిజన దినోత్సవం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం స్వతంత్రం రాలేదు. ఎందుకంటే అన్ని ప్రాంతాలు విలీనమైతే దేశంలో ఒక తెలంగాణ ప్రాంతం విలీనం కాలేదు. ఎందుకంటే అప్పుడు గతంలో ఇక్కడ నిజాం నవాబు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడు, తెలంగాణ ప్రాంతంలో నేను పాలిస్తాను, నేను విలీనం చేయను అని చెప్పేసి అంటే ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి హైదరాబాద్కు వచ్చి నవాబ్తో కూర్చొని కాంప్రమైజ్ చేసి ఒప్పించడం జరిగింది. అప్పుడు 1948లో ఈ తెలంగాణ విమోచనం జరిగింది, అంటే విలీనం అయింది దేశంలో. అప్పుడు 1947లో ఈ సెప్టెంబర్17 విలీనం చేసినందుకు ఈరోజు మనం విమోచన దినోత్సవంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఇంతవరకు ఆ గవర్నమెంట్ పరంగా ఎన్నో ఉద్యమాలు ఎన్నో చావు అంత విద్యార్థులు పరిధానాలు చేసుకున్న తర్వాత ఈరోజు ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా చేయాలి, కానీ ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రజలు అన్యాయం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం త్వరలో గద్దె దిగే రోజు వస్తుందో తెలియదు, అవకాశం ఇచ్చిన తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 20 నాడు జరుపుకోవాలని చెప్పి గాంధీభవన్ నుంచి ఆదేశాల మేరకు అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒకలా జరుగుతుంది. తెలంగాణ విమోచన ప్రభాకర్ చెప్పినట్లు విమోచన కాదు, విలీన దినోత్సవం. ఎందుకంటే నిజాం పరిణామం లోపల మనం ఉంటే ఏ రోజైతే కేంద్ర మంత్రులు అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ వచ్చి నిజాం సర్కార్కు వచ్చి వాళ్ళు కూర్చొని అన్ని విధాలుగా దేశాభివృద్ధి గురించి అన్నీ కలిసి అన్ని స్టేట్లు కలిస్తేనే పని అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా విలీనం చేయడం జరిగింది. అయితే ఈ విలీన దినోత్సవాన్ని అధికారికంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండే, అయితే కేసీఆర్ ప్రభుత్వం నియంత పాలన చూస్తున్నాము, అసెంబ్లీలో మాటల పర్వం కూడా చూస్తున్నాం మనం, వాళ్ళు ఎంత నియంతగా మాట్లాడుతారో అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం మనం. మనం ఒక్కరే మన ఒక్క బట్టి విక్రమార్ గారు ఒక్కరే వాళ్ళకు తట్టుకొని గట్టిగా ఎదుర్కొని ప్రజలకు వాళ్ళు చేస్తున్న అన్యాయాలను తెలియపరచడం లోపల సభ్యీకృతుడు అయితే విక్రమార్క గారు వారికి చాలా అభినందన చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. విశ్వకర్మలందరూ కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ సమయం పెట్టాను. ధన్యవాదాలు. దినోత్సవం కమ్ విలీన దినోత్సవం జరుపుకుంటున్నాము తాండూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోపల. ముఖ్యమైన విషయం ఏమంటే ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే మన తెలంగాణకు అలాగే జమ్మూకు వీళ్ళిద్దరు విలీనానికి సిద్ధం లేనప్పుడు సర్దార్ పటేల్ గారు పోలీస్ యాక్షన్తోని, అప్పుడే కొత్త స్వాతంత్రం వచ్చిండే మనకు, పోలీస్ యాక్షన్తోని దీనికి సరిదిద్దిండ్రు. దీనికి పోలీస్ యాక్షన్ అని ఎందుకు పేరు పెట్టిండని చెప్పేసి అంటే మిలిటరీ యాక్షన్ అంటే ప్రపంచ దేశాలన్నీ కల్పించుకొని మళ్ళీ భారతదేశానికి మళ్ళీ స్వాతంత్రం ఎక్కడ మళ్ళీ ఇదైతో అని చెప్పేసి పోలీస్ యాక్షన్ అని చెప్పేసి 1947-48 లోపల సెప్టెంబర్ 17 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సమక్షంలో తెలంగాణ
విమోచన దినోత్సవం, విలీన దినోత్సవం జరిగింది. చేశారు 48 నుంచి 50 వరకు, 50 తర్వాత అప్పుడు సద్దు మణిగింది. దాని గురించి చాలా పోరాటం చేసిన మహనీయులకు అందరికీ ఘనంగా ఈరోజు మేము శ్రద్ధాంజలి తెలుపుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ హైదరాబాద్ సంస్థానం అఖండ భారత్లో కలిసినటువంటి దినము, ఈ కార్యక్రమాన్ని మన తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులు ప్రాంతాలు తెలుసుకుంటూ తెలియజేయడం ఏమనగా, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ సంస్థానము 13 నెలల తర్వాతనే మరి అఖండ భారత్లో కలిసింది. దీనికి ఈ రజాకర్లు మరి నిజాం ప్రభులు కాసిం రజ్వీ మరి మీర్ మహమ్మద్ అలీ ఖాన్ వీళ్ళందరూ కూడా భారతదేశంలో కలవడానికి ఇష్టపడినందున సర్దార్ పటేల్ చొరవతోని ఈ తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ సంస్థానము మరి అఖండ భారత్లో కలవడం జరిగింది. మరి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, ఈ విలీన దినోత్సవాన్ని మర్చిపోయిండు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారో ఆ కష్టాలని ఎదుర్కొంటూ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మరి పోరాడుతున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విమోచన దినోత్సవం జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అన్ని ఇప్పటిదాకా దీని యొక్క రాష్ట్రస్థాయి గురించి ఇప్పుడే అందరూ చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే తెలంగాణ విమోచన దినోత్సవం ముఖ్యమంత్రి గారు నిన్న పేపర్లో ఏం చెప్పారంటే అసెంబ్లీలో ఈ దినోత్సవాన్ని ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు మొన్న 2014లో వచ్చింది అని ఆయన కృషి వల్ల అని చెప్పి ఆయన ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు, అది తప్పు అని చెప్పి మనవి చేస్తున్నాను. అంత గర్వం, అంత సెల్ఫిష్తనం అవసరం లేదు ఒక ముఖ్యమంత్రికి. ఆ రోజు సోనియా గాంధీ గారు ఈయన ఒక నెల ఢిల్లీలో కూర్చొని అమ్మ నేను కాంగ్రెస్లో కలుస్తా, నన్ను నాకు తెలంగాణ ఇవ్వండి అని చెప్పి చెప్తే మా పెద్దలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు మరి తదితర పెద్దలందరూ ఈయనను కలుపుకుంటే మరి ఇదే నిరంకుశత్వం సాగిస్తాడు పార్టీలో ఆయన అధ్యక్షులు అని చెప్పి ఉద్దేశంతో మా పార్టీ అందరూ కలిసిమెలిసి ఉండే అందరి సమాన దృష్టితో చూసే పార్టీ మా పార్టీ అయితే మేము కూడా 42 సంవత్సరాల నుంచి బసవరాజన్న నేను కూడా పనిచేస్తున్నాం కాబట్టి అందరూ సామరస్యంగా ఉంటాము అందరం కలిసిమెలిసి ఉంటాము అని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు కలవనీయలేదు. అయితే అదే నిరంకుశత్వం పనికిరాదని చెప్పి నేను ఒక చిన్న కార్యకర్త ఆయన కూడా జీవితాన్ని కాంగ్రెస్తోనే మొదలుపెట్టి కాంగ్రెస్లో వృద్ధి చెంది కాంగ్రెస్లో ఫేమస్ అయ్యి ఈరోజు టీఆర్ఎస్ పెట్టుకొని ఆయన సోనియా గారిని ఇచ్చినటువంటి ఇది తెలంగాణ వల్లనే ఈరోజు ఇంత ఆయన ఆయన కుటుంబం కొడుకు బిడ్డ వాళ్ళ అల్లుడు అందరూ అనుభవిస్తున్నారు. ప్రజలంతా అంత బాధలో ఉన్నారు, ఎంత బాధలో ఉన్నారంటే విమోచన దినం నుంచి పట్టుకొని అందరం కలిసిమెలిసిగా ఉండి రేపు టీఆర్ఎస్తోని ఢీకొనాలి, వాళ్ళని ఓడించాలి, రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనం అందరం కలిసిమెలిసి పనిచేయాలని మనవి చేసుకుంటూ ఈరోజు తాండూరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన కార్యక్రమానికి ప్రభుత్వము నీచంగా, ఎందుకంటే తెలంగాణ విమోచన అంటే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిండు చేరాదని, వేరే పార్టీలు బీజేపీ కానీ ఇతర పార్టీలు కూడా దానికి అగ్రస్యం ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అన్ని పార్టీలు చేస్తుంది, ఒక తప్ప టీఆర్ఎస్ తప్ప. దానికి చాలా చెడ్డ పేరు అది. రాష్ట్రంలో పెద్దలు దేశ నాయకులు సర్దార్ పటేల్ గారు మహాత్మా గాంధీ అటువంటి వాళ్ళు తెలంగాణ విభజన దానికి మద్దతు ఇచ్చుకుంటూ ఈరోజు చాలా కేసీఆర్ కూడా ఇంత నీచంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తారంటే ఎవరు అనుకోలేరు. ఎందుకంటే తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఈయన చేసింది ఏం లేదు. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇవ్వకుంటే ఈరోజు ఇక్కడ పోతుండే. అందుకొరకు ఈరోజు మనమంతా కాంగ్రెస్ కార్యకర్తలను ఐక్యమత్యంగా ఉండి రేపు జరగబోయే ఎలక్షన్లో అందరము గట్టిగా ఉండి మనం కాంగ్రెస్ పార్టీని సాధించాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి సదారత్మే, టౌన్ ప్రెసిడెంట్కి సదారత్మే, ఆ తెలంగాణ ఫౌండేషన్ డే మనాయా జా రహా హై. సదా మీరు అసలాం జైసా కి ఆప్కో మాలూమ్ హోనా చాహియే, హిందుస్తాన్ ఆజాద్ హోనే కే బాద్ 1947 మే యే తెలంగాణ ఆజాద్ నహీ హువా థా, ఫిర్ సెంట్రల్ సే 1948 మే సెంట్రల్స్ కే కై లీడర్స్ ఆయే, జవహర్లాల్ నెహ్రూ సాహబ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహబ్ జబ్ ఆకే నిజాం సర్కార్ కో జబ్ సమ్జాయే, ఉస్కే బాద్ థోడీ అన్భూషీ హుయీ, ఉస్కే బాద్ యే తెలంగాణ ఆజాకే హిందుస్తాన్ మే ఆజ్ కే దిన్ 17 సెప్టెంబర్ కే దిన్ హిందుస్థాన్ కి ఏక్ జోడ్మే లగ్ గయే, ఆర్ యే తెలంగాణ కే నిజాం సర్కార్ మే
6 टन गोल्ड यहाँ से जंग के टाइम पे बहुत ये था, तो उस टाइम पे भी यहाँ पे बहुत करे थे। आज पूरे तेलंगाना को कर्जे में ला लिए, तो तेलंगाना की ये हालत हो गई। आज पूरे कर्जे में कुछ करना बोले तो आज रोडों का काम देखिए, जितना भंडारा होता काम चल रहा। और तांडूर की तो हालत सबसे बदतरीन हो गई है, क्योंकि रोडों का हालत देखो, कहीं भी देखो, कहीं पे साइकिल मोटर जाना मुश्किल हो गया। तब से डेवलपमेंट जाता हूँ, उनके डेवलपमेंट कैसे गए, आज देखिए धूल को नहीं हटा सक रहे। आज आधा तांडूर बीमारियों में मुबतला है, पूरे जने हॉस्पिटल में डेंगू का प्रॉब्लम चल रहा। हम रिक्वेस्ट कर रहे हैं आरडीओ साहब से भी कि आने वाले दिनों में जो डेंगू का प्रॉब्लम चल रहा है उसके लिए कुछ सोचे, कुछ काम करे, क्योंकि आज तांडूर में बहुत प्रॉब्लम है। परसों कल ही एक बच्चे का इंतकाल हो गया, एक छोटे बच्चे का। జరుగుతున్నటువంటి మిలీన దినము సెప్టెంబర్ 17 తారీఖు రోజున మన ప్రభాకర్ గౌడ్ గారి అధ్యక్షన జరుగుతున్నటువంటి సమావేశానికి చేసిన శ్యామ్ సుందర్, మనకు 1947 కన్నా ముందు బ్రిటిష్ పాలన కొనసాగుతుండే, మన భారతదేశాన్ని బ్రిటిష్లు పాలిస్తుంటారు. ఆ పాలన లోపల కూడా మన హైదరాబాద్ మన నవాబ్ ఏదైతే ఈ యొక్క రాజ్యాంగాన్ని పెట్టుకొని తన సొంతగా బ్రిటిష్ పాలకులు ఇక్కడ మన హైదరాబాద్ ఏలేదు లేకుండే, అప్పుడు ఓన్లీ నవాబే ఇక్కడ పరిపాలిస్తుండే. అయితే ఆ పరిపాలించుట లోపల ఏమైందంటే, నవాబ్ ఏమైతే బ్రిటిష్ రూల్ పోయిన తర్వాత 1947 మనకు హైదరాబాద్లో స్వాతంత్రం రాలేదు. ఎవరికి కూడా ఈ హైదరాబాద్ అంటే మహారాష్ట్ర కొంత భాగం బీజాపూర్, లేకపోతే కర్ణాటక బీదర్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కూడా రాలేదు. గుల్బర్గా కూడా మన జిల్లానే అప్పుడు. ఇవన్నీ రాకపోతే ఆ రోజుల్లో ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి ఆయన మన దీన్ని విలీనం చేసుకోవాలి, విలీనం చేసుకోకపోతే నడవది. కాశ్మీర్ అంటేనేమో పాకిస్తాన్ పక్కన ఉంది, బార్డర్ ఉంది, ఇదేమో సెంటర్ ఆఫ్ ఇండియా లోపల ఉన్నది. దీన్ని ఏ విధంగానైనా విలీనం చేసుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంలో 47 తర్వాత వాళ్ళు బయటకు వచ్చి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ నవాబ్ రాజుతో కొట్లాడడం జరిగింది. కొట్లాడడం అంటే ఒక మంచి వ్యవహారంతో సంతకం నవాబ్ది మన సర్ఫాకోష్ విధానంను రద్దు చేయాలి. రద్దు చేస్తే ఆయనకున్న సొంత భూమి పోతుంది. ఆ సొంత భూమి పోయిన తర్వాత ఈ రాజును ఎట్లయినా మనం తన వరకు తీసుకోవచ్చు అని చెప్పి ఆ విధానంను తీసిపడేసిన తర్వాత ఆ విధానం వేసిన తప్పుడే ఆయన లొంగడం ప్రారంభించి మొన్న ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా మనం తలుచుకున్నాళ్ళు ఒకరిని సోనియా గాంధీ అమ్మగారి దయవల్లనే ఈ యొక్క తెలంగాణ వచ్చిందని చెప్పి అందరం భావిస్తూ మరి ఆ తెలంగాణను తీసుకొచ్చిన నేనే అని చెప్పి మన ముఖ్యమంత్రి అయితే ప్రగల్భాలు పలికి మోసం చేసి ఈరోజు 3,00,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిపెట్టిండు మన మీదంటే తెలంగాణను భ్రష్టు పట్టించిండు, అప్పుల తెలంగాణ చేసిండు. ఆయన ఆస్తులు పెరుగుతున్నాయి కానీ అప్పులు మట్టుకు ప్రజలకు పెరుగుతున్నాయి. ఈ యొక్క విధానాన్ని ఈరోజు మనం జెండా ఎక్కియమంటే ప్రభుత్వం ద్వారా చేయమంటే చేస్తలేడు ఆయన. ఎందుకంటే ఆయనకు పక్కన అటు ఇటు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ద్రోహులు కాబట్టి వాళ్ళ మాటలని ఈరోజు ఆయన పాటిస్తలేడు. ఆయన కాంగ్రెస్ పార్టీ తన ధర్మతను నిలుపుకుంటూ ఈరోజు సెప్టెంబర్ 17 విలీన దినాన్ని పాటించాలని చెప్పి మా పై నుండి ఆదేశాల ద్వారా మేము తాండూరులో ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భద్రేశ్వర చౌక్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ పోరాట వీరులకు విప్లవాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి పండిత్, సుదర్శన్, దస్తప్ప, మునీర్, అశోక్, పరమేశ్వర్ తదితరులు ఉన్నారు. ఆరోగ్య బీమా రంగంలో విశిష్ట సేవలందించిన తాండూర్ పట్టణానికి చెందిన రాజ్ కుమార్ కు ఇటలీలో ప్రేమ్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు అవార్డును ప్రదానం చేశారు.